ETF index మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకొని స్టాక్ మార్కెట్ లో రాణించాలి అనుకుంటున్నారా వెంటనే ఈ నంబర్ కి కాల్ చేయండి నమస్తే ఈ రోజు నేను వచ్చేసిన వెనిలా స్పార్కిల్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ నేను అడగబోతున్నా నాకు పర్సనల్గా ఉన్న డౌట్స్ అన్నట్టు ఇవి నిజంగా చెప్తున్న చాలామంది ఈ రోజులలో ఫేస్ చేస్తున్న ప్రాబ్లం బెలీఫ్యాట్ బాడీ అంతా నార్మల్గానే ఉంటుంది అదేందో మరి ఇంత టమ్మి వచ్చేస్తుంది అది ఎక్కువ తింటున్నందుకు వస్తుందా లేకపోతే అది ఏంటి అక్కడికే ఎందుకు పోతుందా ఫ్యాట్ అనేది నాకు అస్సలు అర్థం కావట్లేదు దీనికి ఏమన్నా టిప్స్ ఉన్నాయా సొల్యూషన్స్ ఉన్నాయా అన్న విషయాన్ని నేను ఇవాళ వినిలా గారిని అడిగి తెలుసుకోబోతున్నా నమస్తే అండి బాగున్నారా బాగున్నారా మీరు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాం కానీ ఒకటే నా బొర్రే ఈ టమ్మియే నాకు నచ్చట్లే మీరు ఎట్లా ఫ్లాట్ అట్లా మెయింటైన్ చేస్తున్నారు స్ట్రెస్ ఫ్రీ లైఫ్ స్ట్రెస్ ఫ్రీ ఈ రోజులలో ఎవరికైనా ఉంటుంది అంటారా మీకు అసలు ఏ స్ట్రెస్ లేకుదా అంటే నేను ఇదివరకు బాగా స్ట్రెస్ తీసుకునేదాన్ని నా ఒక్క కొన్ని సంవత్సరాల నుంచి అంటే ఎప్పుడైతే ఎవరైనా అంటే భాగవతం లేకపోతే బైబిల్ లేదా ఖురాన్ చదివిన వాళ్ళు కొంచెం స్ట్రెస్ ఫ్రీ అవుతారు సో మనం మన కోసమే ఇక్కడికి వచ్చాం మనకు తినటానికైతే ఉంది ఎంత సంపాదించినా అంతే తింటాం అంతే అనే కాన్సెప్ట్ కనుక మన మైండ్లో ఉండి నా పిల్లల కోసం నేను బ్రతుకుతున్నా నా భర్త కోసం నేను బతుకుతున్నా నా తల్లిదండ్రుల కోసం నేను బ్రతుకుతున్నా అని కాకుండా నా కోసం నేను బ్రతుకుతున్నా ఇది మనకి గిఫ్ట్ అసలు అందరం ఇల్లు కొనుక్కుందాము ఆ కారు కొనుక్కుందాము అని అనుకుంటాము ఇది కూడా మనం తెచ్చుకున్న బాడీ బాడీ సో వి ఆర్ లివింగ్ ఇన్ దిస్ సో ఎంజాయ్ దిస్ మీ లైఫ్ ని దీంతో మీ లైఫ్ ని ఎంజాయ్ చేయటానికి వచ్చాం సో ఎంజాయ్ ఇట్ సో వేరే వాళ్ళ మీద గాసిప్స్ అవసరం లేదు ఒకవేళ ఎవరైనా గాసిప్స్ చేసినా అది మనం తీసుకోవాల్సిన అవసరం లేదు దిస్ ఇస్ అవర్ లైఫ్ ఓ అయితే ఎవరికైనా హామ్ చేయకుండా మన కోసం మనం ఏం చేసినా దట్ అబ్సల్యూట్లీ కరెక్ట్ అయితే సినిమాలో డైలాగ్ కరెక్టే అంటారు ఏదైనా కడుపులో ఉంచుకున్నా లేకపోతే ఏదైనా ఎవరైనా చూస్తే బాగున్నారనిపిస్తే ఒక్కసారిగా లోపల నింపేసుకున్నాం అనుకో అప్పుడు వచ్చేస్తుంది నిజంగానే ఇది కరెక్ట్ పాయింట్ స్ట్రెస్ కార్టిజాల్ రిలీజ్ అవుతుంది మెయిన్ పాయింట్ ఫ్యాట్ సో స్ట్రెస్ ఫ్రీ ఉండండి మన కోసం మనం బ్రతకటం అంటే వెంటనే రాదు బట్ ట్రై చేయొచ్చు ఓకే సో బెల్లీ ఫ్యాట్ కి ఒకటి స్ట్రెస్ ఇది ముఖ్యమైన కారణం ముఖ్యమైన కారణం అండ్ రెండో ముఖ్యమైన కారణం నిద్ర నిద్రపోవడం మంచి పోకపోతే యా నిద్రపోకపోతే కూడా స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అవుతుంది మరి నాప్స్ తో కవర్ చేస్తే ఎప్పుడైనా కొందరికి నైట్ షిప్స్ ఉంటాయి లేకపోతే కుదరదు ఏదైనా పనులల్లో బిజీ బిజీగా ఏదో హెక్టిక్ గా ఉంటది స్కెడ్యూల్ అంతా సో వీళ్ళు ఏదో ఒక ఫైవ్ టెన్ మినిట్స్ నాప్స్ తీసుకొని అట్లా కవర్ చేస్తే ఓకేనా బాడీ రిపేరింగ్ టైం వచ్చి లెవెన్ టు ఫోర్ ఓకే నైట్ లెవెన్ టు ఫోర్ అంటే టెన్ థర్టీ కల్లా బెడ్ మీదకి వెళ్ళిపోయి పడుకుంటే ఈవినింగ్ సిక్స్ వరకు పడుకునే వాళ్ళకి కార్టిజాల్ లో ఉంటుంది స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అవ్వదు ఓకే అండ్ బాడీ రిపేర్ అవుతుంది హార్మోన్స్ రిపేర్ అవుతాయి మీ బాడీకి రెస్ట్ లోపల ఆర్గాన్స్ అన్ని రెస్ట్ తీసుకుంటే ఆ రెస్ట్ 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 ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఓకే మనము ఏది చేసినా బాడీకి రెస్ట్ ఇవ్వకుండా చేస్తే ఆబ్వియస్ గా స్ట్రెస్ ఓకే సో స్ట్రెస్ అనేది తగ్గించుకోవాలి నిద్ర అనేది బాగా పోవాలి ఈ రెండు పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ మరి ఫుడ్ ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది అంటారు అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ అండ్ కార్బోహైడ్రేట్స్ ఇవి మేజర్ రోల్ ని ప్లే చేస్తాయి ఓకే అండ్ కంపల్సరీగా మన ప్లేట్ లో ఎప్పుడైనా ఫస్ట్ మనం తినాల్సింది ఫైబర్ ప్రోటీన్ అండ్ గుడ్ ఫ్యాట్స్ అండ్ ఆఫ్టర్ దట్ కార్బోహైడ్రేట్స్ ఓకే సో మనం మీల్ తీసుకునే ముందు బెల్లీ ఫ్యాట్ ఎక్కువగా ఉండే వాళ్ళకి ఎవరికైనా యాపిల్ సైడర్ వెనిగర్ పడుతుంది అంటే ఆపిల్ సైడర్ మదరై ఉండాలి అండ్ తినే ఒక మీల్ తినే ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ ఫార్టీ మినిట్స్ ముందు ఒక గ్లాస్ వాటర్లో ఒక స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ అండ్ ఒక స్పూన్ జింజర్ జ్యూస్ కలుపుకొని తాగి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తింటే మన బాడీలో గ్లూకోజ్ ఫాస్ట్ గా స్వైప్ అప్ అవ్వదు ఓకే అండ్ అందరికి ఆపిల్ సైడర్ వెనిగర్ పడదు అండ్ మదర్ అయితే ఇంకొంచెం బెనిఫిట్స్ అంటే తొందరగా యాసిడ్ రిఫ్లెక్షన్స్ రావు సో మదర్ ని చూస్ చేసుకోండి తాగిన తర్వాత మనకి ఒక వన్ టూ డేస్ లోనే తెలిసిపోతుంది యాసిడ్ రిఫ్లెక్షన్స్ ఎక్కువ అవుతాయా అనేది ఆపిల్ సైడర్ వెనిగర్ బిఫోర్ యువర్ లంచ్ అండ్ బిఫోర్ యువర్ డిన్నర్ ఇట్ ఈస్ వెరీ గుడ్ అంటే మామూలుగా అందరూ పొద్దున పరగడుపున తాగాలి దాంతో పాటు డిన్నర్ అండ్ లంచ్ కూడా ఓకే మనం తీసుకోవటం వల్ల మీల్ కి ఒక ఫార్టీ మినిట్స్ ముందు తీసుకోవటం వల్ల మన బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువగా ఇంక్రీజ్ అవ్వవు ఓకే ఇప్పుడు ఆల్రెడీ బాగా బెలిఫ్యాట్తో ఉన్న వాళ్ళు ఉన్నారనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ అంటే బాగా పెరిగిపోయింది అది తగ్గడం అంత ఈజీ కాదు అంటే ఎక్కడ ఫ్యాట్ అయినా చేతులకి కాళ్ళకి మెడకి ఈ ఈ భుజాలు ఎక్కడైనా చాలా ఫాస్ట్గా తగ్గించుకోవచ్చేమో కానీ ఏదైతే టమ్మీకి రిలేటెడ్గా ఫ్యాట్ ఉంటుందో చుట్టూ ఇది తగ్గడం చాలా కష్టమని కొంతమంది బాగా నెగ్లెక్ట్ చేసేస్తుంటారు సో విపరీతంగా పెరిగిపోయిన వాళ్ళు తగ్గించాలంటే స్టెప్ వైజ్ గా వెళ్ళడానికి ఫస్ట్ ఏం చేయాలంటారు ఒక పార్ట్ లో ఫ్యాట్ తగ్గటం అనేది అది ఇంపాసిబుల్ బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి మెయిన్ గా కార్టిజోలే కారణం సో స్ట్రెస్ తగ్గించుకొని నిద్ర ప్రాపర్ గా పోతూ కార్బోహైడ్రేట్స్ అంటే రైస్ కానీ రోటీ కానీ రెడ్ రైస్ కానీ బ్లాక్ రైస్ కానీ బ్రౌన్ రైస్ కానీ ఏమైనా కార్బోహైడ్రేట్స్ సో అవి తక్కువ శాతం తీసుకుంటూ మన క్యాలరీ కౌంట్ లో మనం తీసుకుంటూ మినిమం మీన్స్ మనం మన డిన్నర్ సిక్స్ ఓ క్లాక్ కి క్లోజ్ చేసి ఆపిల్ సైడర్ వెనిగర్ పడిన వాళ్ళు అది ట్రై చేసి ఆపిల్ సైడర్ వెనిగర్ పడని వాళ్ళు త్రీ లెమన్స్ ఈజ్ ఈక్వల్ టు వెనిగర్ ఒక త్రీ లెమన్స్ ప్లస్ అల్లం జ్యూస్ ఈ మూడు ఈ మూడు మూడు లెమన్ గ్లాస్ ఆఫ్ వాటర్ లో తీసుకున్న ఆల్మోస్ట్ సేమ్ ఎఫెక్ట్ ఉంటుంది కొంతమందికి లెమన్ కూడా పడదు అది కొంతమందే ఉంటారు ఇంకా వాళ్ళు ఈ టిప్ ని ట్రై చేయకూడదు వాళ్ళు నిద్ర కార్బోహైడ్రేట్స్ ని కట్ చేయటం స్వీట్స్ ని కట్ చేయటం రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేయటం లైఫ్ స్టైల్ ని చేంజ్ చేసుకుంటూ కరక్కాయి పిప్పళ్ళు ఎండు విసిరి ఎండు మామిడి ఓకే ఈ నాలుగు పౌడర్లు సమపాళ్ళలో కలిపి ఒక స్పూను ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత ఒక టీ స్పూను అండ్ నైట్ ఎయిట్ లోపల ఒక టీ స్పూన్ కొంచెం గోరువెచ్చని వాటర్లో తాగి డైట్ కంపల్సరిగా డైట్ పాటించాలి కార్బోహైడ్రేట్స్ ని కట్ చేసుకొని మన హైట్ కి తగ్గ మన వెయిట్ కి తగ్గ క్యాలరీస్ ని కౌంట్ చేసుకొని యూ గూగుల్లో ఆ క్యాలరీస్ తీసుకుంటూ ఎక్సర్సైజ్ చేసుకుంటూ ప్రాపర్ గా స్లీప్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు మన డైట్ లో పెరుగుపరచడానికి పొట్ట తగ్గింది శృతి గారికి తగ్గింది అంటే వాళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి చెప్తున్నా ఇప్పుడు ఎక్స్ వై జోనియల్స్ పోస్ట్ చేశాను బట్ వాళ్ళెవరో ఎవరికి తెలియదు నేను పోస్ట్ చేసిన టెస్ట్ మోనియల్స్ ఎవరు పోస్ట్ చేయలేదు ఇప్పుడు శృతి గారికి పొట్ట తగ్గింది అండ్ మన దాంట్లో చాలా మందికి నా బెల్లి ఫ్యాట్ తగ్గిందని నాకు వచ్చి టెస్ట్ మోనియల్స్ ఇచ్చేవాళ్ళు ఐ కాంట్ ఈవెన్ కౌంట్ అయితే నాకు డౌట్ వినిలాస్ డైట్ తోని ఎవరికైనా ఒకవేళ ఇట్లనే ఇప్పుడు ఇంత మందికి పొట్ట తగ్గింది కదా అట్లా తగ్గిన తర్వాత చాలా పొట్టు ఉన్న వాళ్ళకి పొట్ట సడన్గా తగ్గేసరికి కొంచెం స్కిన్ అంతా కూడా లూజ్ అయిపోతుంది సాగి అయిపోతుంది సో ఇట్లా అయ్యే అవకాశం ఉందా డైట్ చేసి తగ్గితే లేకపోతే దానికి ఏమైనా టిప్స్ ఉంటాయి అంటారు యా ఆ డైట్ చేస్తూ ఉన్నప్పుడు కొంచెం స్కిన్ అంటే పొట్ట అంత తొందరగా టైట్ అవ్వదు దానికి మన దగ్గర ఈఎంఎస్ మెషిన్స్ ఉంటాయి ఓకే సో ఎవ్రీ టెన్ డేస్ కి విజిట్ చేసిన హై చేయించుకోవచ్చు స్కిన్ టైట్నింగ్ ట్రీట్మెంట్స్ వెనీలాస్ పార్కుల్లో అవైలబుల్ ఉన్నాయి ఓ సో వెయిట్ లాస్తో పాటు ఆ ట్రీట్మెంట్స్ కనుక మీరు యాడ్ చేసుకుంటే మీ స్కిన్ సెవెంటీ పర్సెంట్ టైట్ అవుతుంది వెరీ నైస్ సో మొత్తం ఓవరాల్ గా మీరు బ్యూటిఫుల్ గా చేసి పంపుతారనమాట వెనీలాస్ పార్క్ లో వి హ్యావ్ స్కిన్ వి హ్యావెయిట్ లాస్ అండ్ ఫ్యాట్ లాస్ ఇంచ్ లాస్ నేల్స్ ఓ అండ్ పర్మనెంట్ మేకప్ వెరీ వెరస్ వన్ స్టెప్ సొల్యూషన్ ఫర్ ఆల్ లేడీస్ సో ఫైనలీ ఈ ఫ్యాట్ ఏదైతే ఉందో ఈ ఫ్యాట్ కరగడానికి కొన్ని ఎక్సర్సైజెస్ అంటే మీరు మామూలు ఎక్సర్సైజ్ కూడా చెప్తూ ఉంటారు కదా మీరు డైట్ ఎక్సర్సైజ్ ఇవన్నీ చెప్పడం వల్ల చాలా మంది చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అవుతారు అంటే ఏ ఎక్సర్సైజ్ చేసినా చేయకుండా మీరు చెప్పిన చేస్తే చాలా నమ్మే వాళ్ళు ఉన్నారు సో ముఖ్యంగా ఎలాంటి ఎక్సర్సైజ్ చేస్తే బెలిఫాట్ తగ్గుతుంది అంటారు వితౌట్ క్యాలరీ మెజరింగ్ యూ కాంట్ లూజ్ యువర్ ఫ్యాట్ సో ఒక సటన్ పార్ట్ ని మనం ఎక్సర్సైజ్ చేయటం వల్ల తగ్గుతుంది టోన్ అవుతుంది మజిల్ గెయిన్ అవుతుంది మీరు మజిల్ ని బిల్డప్ చేసుకోగలరు టోన్ చేసుకోగలరు కానీ అక్కడ ఉండే ఫ్యాట్ బర్న్ అవ్వాలంటే మీరు క్యాలరీస్ ని ఎూమ్ చేసుకుంటూ ఎన్ని క్యాలరీస్ తీసుకోవాలి ఎన్ని క్యాలరీస్ అంటే ఇప్పుడు నాకు ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ క్యాలరీస్ అవసరం అయితే నేను ఫోర్టీన్ హండ్రెడ్ క్యాలరీస్ నుంచి స్టార్ట్ చేయాలి అండ్ ఆ ఫోర్టీన్ హండ్రెడ్ క్యాలరీస్ కూడా నాకు రిజల్ట్ రావట్లేదు అంటే ఇంకో ఫిఫ్టీ క్యాలరీస్ డౌన్ చేసుకుంటూ అలా ప్లాన్ చేసుకుంటూ వెళ్ళాలి వెరీ నైస్ సో బేసిక్ గా ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఆర్ వన్ స్ట్రెస్ గెటింగ్ డౌన్ యూర్ స్ట్రెస్ మంచి నిద్ర కంటి నిండా అండ్ కార్బోహైడ్రేట్స్ కట్ చేయడం ప్రోటీన్ ఫైబర్ అండ్ గుడ్ ఫ్యాట్స్ ఎక్కువగా తినడం అంటే సబ్స్టిషన్ లో అవి ఎక్కువగా తినడం ఇవి తక్కువగా తినడం అండ్ ఫైనల్లీ ఎక్ససైజ్ చేస్తే టోన్ అవుతుంది అనేది మాత్రం గుర్తు పెట్టుకోవాలి ముఖ్యంగా సో టోన్ అవ్వాలి అట్ ద సేమ్ టైం ఇవన్నీ చేయడం వల్ల మీ ఏదైతే బొర్ర ఎంత కనిపిస్తుందా దేవుడా అనుకునే వాళ్ళందరికీ కూడా బెలీ ఫ్యాట్ తగ్గిపోతుంది అంతే వెరీ నైస్ అసలు మీకు చెప్తే చాలా సింపుల్ గా అనిపిస్తుంది కానీ నిజంగా చాలా మంది మీ దగ్గరికి బొర్రతో వస్తారు కదా వీళ్ళల్లో ఎవరికైనా ఏదైనా ఒక మంచి మెమరీ ఆర్ మూమెంట్ చెప్పండి నాకు అసలు చాలా మంది చాలా అవస్థగా ఉందండి నడవలేకపోతున్నా కింద కూర్చోలేకపోతున్నా ఈ టమ్మీ వల్ల అని చెప్పి వచ్చిన వాళ్ళు తగ్గించుకొని హ్యాపీగా ఫీల్ అయ్యి మీకు ఇచ్చిన కాంప్లిమెంట్స్ కానీ లేకపోతే మీకు గుర్తుండేది వేరే ఊర్ల నుంచి వచ్చి తగ్గిన తర్వాత నాకు చీరలు డ్రై ఫ్రూట్స్ నా ఫేవరెట్ డ్రై ఫ్రూట్స్ అన్నీ సో నాకు పిస్తా అంటే చాలా ఇష్టం అనమాట ఇంటర్వ్యూస్లో తెలుసుకుని అవి గిఫ్ట్లుగా మినిమం రోజుకు ఒక రెండు అయినా వస్తాయి ఓహో అసలు చాలా మందిని తగ్గిస్తున్నారు చాలా గిఫ్ట్లు దట్ ఈస్ దేర్ హ్యాపీనెస్ యూ ఐమ్ బ్లస్డ్ అంటే అది వాళ్ళ హ్యాపీనెస్ ఐ మీన్స్ ఐ చార్జెడ్ ఫర్ థెమ్ బట్ కానీ వేరే ఊర్ల నుంచి పని కట్టుకొని వచ్చి టూ మంత్స్ అయ్యాక ఐమ్ హ్యాపీ నేను ఫిఫ్టీ ఏజ్ లో ఇలా తగ్గుతాను అనుకోలేదు ఫార్టీ ఏజ్ లో ఇలా తగ్గుతాను అనుకోలేదు నా పొట్ట ఇలా తగ్గుతుంది అనుకోలేదు నేను విత్ డైట్ ఇంట్లో కూర్చొని నా పొట్ట కూడా తగ్గించాను అంటే వాళ్ళ పొట్ట వాళ్ళే తగ్గించుకున్నారు కరెక్ట్ గా నిద్రపోయి అండ్ వెరీ ఫైనల్ డౌట్ మ్యామ్ నాకు చాలా వరకు కొన్ని యాడ్స్ లో చూస్తూ ఉంటాం గ్రీన్ టీ తాగితే టమ్మీ ఫ్యాట్ తగ్గుతుంది అని చెప్పేసి గ్రీన్ టీ అసలు మీరు ఎప్పుడు చెప్పరు తాగితే తగ్గుతుందా నిజంగా యా గ్రీన్ టీ తాగితే గ్రీన్ టీని మనం వెళ్ళి కొండలెక్కి ఎక్కి ఆ పైకెక్కి గ్రీన్ లీవ్స్ అన్ని కోసుకొని వచ్చి నడుచుకొని ఇంటికి వచ్చి కాచుకొని తాగితే తగ్గుతుంది అంటే ఓన్లీ గ్రీన్ టీ తాగితే తగ్గదని ఇండర్ గా చెప్పారు అంతేనా బాగుంది ఇదేదో చాలా బాగుంది సో దీన్ని బట్టి మాకు ఒక క్లారిటీ వచ్చింది వెరీ నైస్ టాకింగ్ నిజంగా చాలా సరదాగా హ్యాపీగా చాలా పాజిటివ్ వారాన్ని క్రియేట్ చేస్తూ బాగా మాట్లాడతారు మీరు లాట్ అండ్ తప్పకుండా మళ్ళీ కలుద్దాం చాలా డౌట్స్ తో వస్తాం సో చూసింది కదా ఇది ఇవాళటి వినిలా గారితో ముచ్చట్లు సో మీకేమన్నా డౌట్స్ ఉంటే కింద మీరు పోస్ట్ చేయొచ్చు మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తప్పకుండా నేను అడిగి దానికి కూడా సొల్యూషన్ తీసుకుంటా అండ్ ఒకవేళ మీరు కూడా వినల గారితో మాట్లాడాలి అండ్ మీ గురించి మీ సమస్యల గురించి మీ హెల్త్ ఇష్యూస్ గురించి చెప్పుకొని మీరు కూడా వెయిట్ రెడ్యూస్ అవ్వాలి బ్యూటిఫుల్గా కనిపించాలి అని అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్లకి ఫోన్ చేయొచ్చు ఫోన్ చేసేసి వాళ్ళనే కన్సల్ట్ అయ్యి మాట్లాడి ఇంకొన్ని డీటెయిల్స్ కూడా తీసుకోవచ్చు మీరు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ